నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణంలో కరెంట్ బిల్లు అధికంగా వస్తుందని వినియోగదారులు వాపోతున్నారు. దీంతో వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో విద్యుత్ కనెక్షన్ తొలగించి కాలి మీటర్ డబ్బాను చేతిలో పట్టుకున్నా కానీ మీటర్ రీడింగ్ దానంట అదే పెరుగుతోంది. దీంతో ఆందోళన చెందుతున్నారు మధ్య తరగతి వినియోగదారులు వ్యాపారులు. నెల యాభై నాకు పద్నాలుగు వందలు పదమూడు వందలు పదిహేను వందల యూనిట్లు కరెంటు బిల్లు వేస్తున్నారు. ఇది సెట్ చేయడం నేను రెండు సంవత్సరాల నుంచి తిరిగినా కానీ దీన్ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. మీటర్ను చేతిలో పట్టుకున్నప్పటి నుంచి నాకు త్రీ యూనిట్స్ పెరిగింది, కానీ ఫైవ్ మినిట్స్ లోపల త్రీ యూనిట్స్ పెరిగింది. ఇలాంటి బిల్స్ ఎంత అమాయకులకు వస్తుందో తెలియదు. చాలామంది పరేషాన్లో ఉన్నారు. దీనికి పరిష్కారం కరెంట్ వాళ్ళు మరి ఈ చైనా మీటర్లను బంద్ చేస్తారా మరి ఉంచుతారా తెలియదు. కానీ ఏదైతే గరీబుల పొట్టను కొట్టేటందుకు ఈ కరోనాలో అట్ట కష్టపడి పైసలు పోగొట్టుకున్నారంటే ఇది ఈ తరంగా తెలగా చాలామంది బిల్లు కట్టుకుంటుర్రు. దీన్ని వాళ్ళు చెక్ చేసుకోవాలి, అసలు మీటర్ల కరెంటు బిల్లు తిరుగుతుందా తిరుగుతలేదా అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఈ చైనా మీటర్లు బాగా ఘోరంగా బిల్లులు మోస్తున్నాయి. నాకు ఫోర్ మంత్స్ నుంచి ఇదే బాధగా ఉంది. వీళ్లకు నేను వన్ మంత్ నుంచి చెప్తున్నా, వీళ్ళు పాపం వచ్చి మీటర్ కింద చేతికిచ్చారు, కానీ పట్టుకున్న ఫైవ్ మినిట్స్ లోపలనే త్రీ యూనిట్స్ పెరిగింది. అంటే ఆలోచించండి ఎంత కరెంట్ కాదు ఉంది హుదాగా.